जनवाणी अने कार्यक्रम राष्ट्र अपड़पूर पार्ट टाइम जॉब वी कार्यक्रम चूस्त इवा आये माटन विधान आय भाव व्यक्तीकरण यानी लाइव चूड्ड जरूरी प्रेस मीट चूडम जरूरी मुख्य आयन जनसेन अने राजकीय पार्टी का अलगे पवन कल्याण अने व्यक्ति राजकीय नायक का अतन एंटे जगनमोहन रेड्डी गारु पार्टी वाल बैठ प्रति दत्तपुत्रुडु चंद्रबाबु नायडु गारु చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది యాక్ట్ చేయడం అనేది 2014 మనం చూస్తూనే ఉన్నాం. ఇతను మాట్లాడి విధానంగా నాయిగాని ఏంటంటే ఒక ద్వేషము ఈర్ష్య అసూయ అటువంటియే అతను భావ వ్యక్తీకరణలో కనబడతాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక విపరీతమైన కక్షపూరిత ద్వారణి. ఎందుకంటే మధ్యం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అరే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బెల్ట్ షాపులు పర్మిట్ రూములు విచ్చలవీడి మధ్య షాపులు రోడ్డు మీదకే మహిళలు కాదు మగవాళ్ళు కూడా డీసెంట్ పీపుల్ కూడా తిరగడానికి భయపడే వాతావరణాన్ని ఇయాల జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. నిజంగా బెల్ట్ షాపులు తీశారు, పర్మిట్ రూములు తీశారు, బ్రాందీ షాపుల్ని ఇంచుమించుగా 30-40% బ్రాందీ షాపు తగ్గించడం జరిగింది. అలాగే మధ్యం రేటు పెంచితే గనక తాగేవాళ్ళు మాక్సిమం వాళ్ళ తాగేది తగ్గుతుంది, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని అమలు దిశగా అడుగులు ముందుకేయడం జరిగింది. నిజంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన రాజకీయ పార్టీ అని చెప్పుకునే జనసేన పార్టీ ఉంది అప్పుడు కూడా. ఆ పార్టీ మరి ఎప్పుడు కూడా పర్మిట్ రూముల గురించి కానీ బెల్ట్ షాపుల గురించి కానీ విచ్చలవీడిగా మద్యం అమ్మకాల గురించి కానీ ఎప్పుడు మాట్లాడలా. ఇవాళ విచిత్రంగా ఆయన మాట్లాడటం చూస్తుంటే మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, వ్యంగ్యం ఎటగా ఈర్ష్య ద్వేషం అయ్యే మొత్తం ఇంట్లో కనపడింది. ఎందుకంటే బ్రాంది షాపుల గురించి పరిష్కారం చేయాలనుకుంటుంది, ప్రజా సమస్యలు పరిష్కరించాలనుకుంటుంది, జనసేన పార్టీ అనేది ప్రజల యొక్క సమస్యల్ని వ్యక్తీకరించడం ద్వారా వాటికి పరిష్కారం మరి చేపట్టడమే రాజకీయ పార్టీ లక్ష్యమని చెప్తుంది. సరే నువ్వు మద్యపాన నిషేధం మీరు గనక తెలుగుదేశంతో కలిపి పోటీ చేస్తే మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తారా? ఏదైతే స్వర్గీయ ఎన్టీ రామారావు ఏదైతే మద్యపాన నిషేధాన్ని పెట్టారో దాన్ని ఎత్తిపెట్టేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. దాని గురించి మాట్లాడమే. ఇప్పుడు మీ పార్టీ వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తుందా? దానికి పూర్తిగా నీకు అవగాహన ఉందా? దానికి సంబంధించి మద్యానికి సంబంధించి మాఫియా అనేది దేశాల కోటపాటిని కానీ తీసుకెళ్లకుండా ఒక పరిమితులు కూడా విధించడం జరిగింది. ఎక్కడ బయట బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడ కానీ పార్టీలు వీటిలో జరిగి విచ్చలవిడి మద్యం తాగడం కానీ ఇటువంటివి జరగకుండా చాలా అరికట్టడం జరిగింది. ఇంకోసం మాట్లాడుతున్నాయి కులం పేరు కూడా ఎక్కడ జరిగింది. ఇప్పుడు కులం చూసే సరే గుర్తించండి అనే విధంగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు జరిగింది. నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే సరే ఎవరి కులాన్ని వాళ్ళ ఏదో దక్షిణాఫ్రికాలో అయితే కనుక కులం తర్వాత మొత్తం ఒకటి వస్తుంది, ఇక్కడైతే కనుక కులం వస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఆయన న్యాయం చేయడం లేదు. ఇది అలాగే ఇంకా కులాల గురించి చెప్పుకుంటూ ఒక్కసారి ఏమంటాడంటే నేను కా కులానికి సంబంధించింది, కులాలకు సంబంధించి ఆ ఫీలింగ్స్ ఉన్నా కొంతవరకు బాగానే ఉన్నాను, ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని రకరకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా జగన్ నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, సరే ఓకే కులం గురించి ఎత్తుకున్నప్పుడు నువ్వు ఒక కాపు కులస్తుడిగా, నేను ఇప్పుడు అడుగుతున్నాను వంగవీటి మోహన రంగాన్ని హత్య చేయించిన ప్రభుత్వం ఏది? తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వంగవీటి మోహన్ రంగా గారు నిరాహార దీక్ష చేస్తున్న శిబిరంలో అర్ధరాత్రి నీ కులస్తుణ్ణి హత్య చేస్తే నువ్వు వెళ్లి అదే పార్టీ చంద్రబాబు నాయుడు సంఘం అవుతున్నావు, నీ కులాల గురించి మాట్లాడే అర్హత ఉందా? అరే ఎంత దారుణంగా దిగజారిపోయి. ఎందుకంటే ఓ పక్కన కేంద్ర ఎన్నికల సంఘం నీ పార్టీని గుర్తించుకొని తీసిపడేసింది,
నీకేదైతే గత ఎన్నికల్లో గ్లాస్ గుర్తును కేటాయించారో ఆ గ్లాస్ గుర్తు కూడా పగిలిపోయింది అది కామన్ గుర్తుగా చేసేయడం జరిగింది నీ పార్టీ రాజకీయ పార్టీయే కాదు నువ్వు రాజకీయ నాయకుడివే కాదు అని చెప్పి నీ మాటల ద్వారా నీ భాష ద్వారా నీ భావ వ్యక్తీకరణ ద్వారా నువ్వు పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నువ్వు రెండు చోట్ల ఓడి చేస్తే రెండు చోట్ల కూడా నిన్ను ఓడించారు దాన్ని నిరూపించుకోవడానికి అప్పుడప్పుడు పార్ట్ టైం ఇలాగా గతంలో నువ్వు యాక్ట్ చేసిన అత్తారింటికి దారేది సినిమాలో అత్తగారిని పార్ట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి మరి ఇండియా వచ్చి ఇండియాలో ఏదో చెట్లకి ఆకులని సీన్ ఒకటి తర్వాత ఇంకా ఏంటది ఏదో చీర కట్టుకుని తర్వాత చీర కట్టుకుని అసలు వేసిన ఆ చీర కట్టుకునే వేషాలు కానీ ఇటువంటి వేషాలన్నీ కూడా వేయడానికి అది సినిమా ఇది ప్రజాక్షేత్రం ఇది ఈ ప్రజాక్షేత్రంలో ఇటువంటి నాటకాలు పనిచేయు ఇప్పటికే ప్రజలు నవ్వుకుంటున్నారు డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నావు నీకేం తెలుసు అసలు పవన్ కళ్యాణ్ భీమవరం మన భీమవరం అని అంటున్నావు మా భీమవరం ఇది నువ్వు ఎక్కడ ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఎక్కడెక్కడ ఉన్నావు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేశావు మొత్తాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏ విధంగా అవగాహన లేదు ఈర్ష్య ద్వేషం అసూయ ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎందుకు అంత కక్షని ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నాడో తెలీదు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పరిపాలనలో ఎన్ని తప్పులు చేసినా లేదా ఎన్టీ రామారావు ఎన్ని పోట్లు పొడిచింది కానీ పార్టీని హస్తగతం చేసుకున్నది కానీ లేదా ఆయన పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసింది కానీ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసింది కానీ లేదా 2014లో 600 హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం కానీ ఇవన్నీ కూడా ఏమి లేవు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ఏవి కూడా ఈయన కళ్ళకు కనపడవు మంచి కార్యక్రమాలు ఏవి కూడా కళ్ళకు కనపడవు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ లేదా కాపు నేస్తం కానీ ఆసరా కానీ చేతి కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ నాడు నేడులో స్కూళ్లన్నీ అభివృద్ధి చేయడం కానీ 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా ఈ మంచి పనులు ఏవి కూడా ఈయనకి కనపడవు కోడిగుడ్డుకి ఎలా ఏకలు పెట్టాలి భీమవరం డంపింగ్ యార్డ్ గురించి సుమారు 40 ఎకరాల ఎక్వైరీ చేయడం జరిగింది ఈ 40 ఎకరాలకు సంబంధించి సుమారు పిఓటీ ల్యాండ్ 33 ఎకరాల 68 సెంట్లు అలాగే ప్రభుత్వ భూమి 2 ఎకరాలు 3 సెంట్లు అలాగే పట్టాది 4 ఎకరాలు 32 సెంట్లు 40 ఎకరాల 3 సెంట్లు ఎక్విజేషన్కి వెళ్ళడం జరిగింది దీంట్లో కోర్టు కేసు ఇందుకూరి రామరాజు గారు అన్నయ్య 4 ఎకరాలు 94 సెంట్లు అలాగే దాట లక్ష్మీపతిరాజు గారు 4 ఎకరాలు 76 సెంట్లు అలాగే కొప్పర సశాంత 7 ఎకరాలు 35 సెంట్లు అలాగే జనరల్ గాను నక్క సామియలు రవిరాజు గారు అటువంటి వాళ్ళందరూ కూడా పబ్లిక్ మా ఊర్లో మా గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దు అని చెప్పి కోర్టుకి వెళ్లి కోర్టు పెండింగ్ లో ఉన్నది ఇది కనీసం ఇది కూడా తెలీదు మా భీమవరం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని మేము ఎప్పటి నుంచో మా ప్రయత్నం మేము చేస్తున్నాం నిజంగా పరిస్థితులు ఏ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పెట్టాలన్నా అందరూ కూడా మా ప్రాంతంలో వద్దు కానీ మరి వాళ్ళ ఇంట్లో చెత్త వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతే ఏంటి పరిస్థితి అనేది ఎవరికి నిజంగా ఆలోచించడం వల్ల ఎవరు కూడా మా ఏరియాలో డంపింగ్ యార్డ్ ఉంది అవతల ఆ పక్క పెట్టండి అంటారు అవతల పక్క వాళ్ళు యువతల పక్క పెట్టమంటారు యువతల పక్క వాళ్ళు ఆ పక్క పెట్టమంటారు ఇలా ఎవరు ప్రజల్లో కూడా నీకేమన్నా ఉంటే కనుక నువ్వు నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ మీద చేస్తే కనుక అది అందరూ కూడా హర్షింటారు అసలు రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు వచ్చింది పెయిడ్ ఆర్టిస్ట్ లేక దత్తపుత్రులు లేక అప్పుడప్పుడు రావడం ఏదో మాట్లాడటం వెళ్ళిపోవడం మాట్లాడటం వెళ్ళిపోవడం